మామిడికాయ కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు. మామిడికాయ ముక్కలు ఇలా రా మ్యాంగోని పీల్ చేసేసి ఇలా ముక్కలు చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఎండుమిరపకాయలు ఒక 5-6, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు కొద్దిగా, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలి. పాన్లో ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అవి కొంచెం వేగుతూ ఉండగా దాంట్లోనే మనం ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు, ఇంగువ కూడా వేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా చేసుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా కచ్చా పచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో తాలింపు కోసం అదే పాన్లో మళ్ళీ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే చిటికెడు, ఇంగువ వేసుకుని బాగా వీటన్నిటినీ కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ పచ్చడిని తాలింపులో వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ కొబ్బరి పచ్చడి తినడానికి రెడీ.